అనపర్తి అన్నా హజారే అవినీతి లీలలు నిరంతరం బయట పెడతామని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రామవరం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, కాపవరం సచివాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనపర్తి అన్నా హజారే చాలా ఆవేశంతో ఆవేదనతో మాట్లాడారని, ఎందుకంటే కాపవరంలో 400 కోట్ల రూపాయల అక్రమ గ్రావెల్ తవ్వకాలు ఆగిపోయాయనే ఆక్రందంతో మాట్లాడారన్నారు. తన పోరాటం వలన మైన్స్ అధికారులు అక్రమ గ్రానైల్ త్రవ్వకాలు నిలుపుదల చేసి 1.22 కోట్ల రూపాయలు జరిమానా విధించడంతోనే ఎమ్మెల్యే ఆగ్రహంగా మాట్లాడారన్నారు. అనపర్తి నియోజకవర్గంలో నాటుసారా విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నాయని, ఓ దళిత యువకుడు నాటుసారా త్రాగి మరణిస్తే అతని కుటుంబాన్ని అనపర్తి అన్నా హజారే కనీసం పరామర్శించలేని దుస్థితి ఏర్పడిందన్నారు. అలాగే పేదల కోసం సేకరించిన నివేశాల స్థలాలలో మెరక చేయడంలో భారీ అవినీతి జరిగిందన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు కోసం సేకరించి భూమి విషయంలో భారీ కుంభకోణం చేశారంటూ, అనపర్తి ఎమ్మెల్యే అవినీతిని నిరంతరం తెలుగుదేశం పార్టీ తరపున బయట పెట్టడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను, మండల పార్టీ మాజీ అధ్యక్షులు వెంకటరామరెడ్డి, మండల ఎస్సీసెల్ అధ్యక్షులు బాబురావు, కుతుకులూరు పీహెచ్సీ మాజీ చైర్మన్ అచ్చిరెడ్డి, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి శ్రీను పాల్గొన్నారు. ఆ బహిరంగ సభలో వెళ్ళబుచ్చుకున్నారు. మీరు మాట్లాడుతూ ఆధారాలు సమర్పించండి అవినీతికి అని మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నిసార్లు సమర్పించాలి, ఎన్ని మీకు ఆధారాలు సమర్పించినా మీరు నిద్ర నటిస్తూ ఉంటే నిద్రపోతున్న వాళ్ళని లేపవచ్చు, నిద్ర నటించేవాడిని లేపలేము. అంచేత మీరు నిద్ర నటిస్తూ ఉన్నారు. నిద్ర నటించినప్పుడు మిమ్మల్ని లేపడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. కాపవరంది బహిరంగంగా అందరూ నియోజకవర్గం కాదు, పక్క నియోజకవర్గాలు అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. కాపవరంలో ఏం జరిగిందో అందరికీ బహిరంగ రహస్యమే. మీరు అక్కడ చెట్లు కొట్టేశారు, చెట్లు అమ్ముకున్నారు, దాదాపు 2000 చెట్లు అమ్మేసుకున్నారు, దాదాపు 9-10 కోట్ల రూపాయలు గ్రావెల్ ఇప్పటికి అమ్ముకున్నారు. 400 కోట్ల రూపాయలు గ్రావెల్ అమ్ముకోవడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకున్నారు. దానిపైన మేము నిరంతరంగా పోరాటం వల్ల ఇవాళ మైన్స్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ దాన్ని నిలుపుదల చేశారు. మరలా మీరు తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాన్ని మళ్ళీ రివైవ్ చేసుకుని, మరలా అక్కడ గ్రావెల్ క్వారీంగ్, అక్రమమైన గ్రావెల్ క్వారీంగ్ చేసుకోవాలి. తద్వారా మీకు ఎందుకంటే పెద్ద టార్గెట్ 400 కోట్ల రూపాయల టార్గెట్, ఆ 400 కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి. మనం 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ఎమ్మెల్యే అయ్యాం, అందువల్ల 400 దానికి 10 రెట్లు సంపాదించుకోవాలనే ఒక ఆలోచనతో దాంట్లో 400 కోట్లే కాపవరం, మిగిలిన 100 కోట్లు మిగిలిన కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు అది పోయేటప్పటికి ఒక ఆక్రందన వెలుబుచ్చారు నిన్న కాపవరంలో. అది సమంజసమే. మీ యాంగిల్లో చూసినప్పుడు మీకు అక్కడ కాపవరం ప్రవేశించగానే ఆ 400 కోట్ల రూపాయలు అక్కడ ఒక మూట కనిపిస్తుంది, తలతల్లాడే 2000 రూపాయల కట్టలు కనిపించి ఇంత డబ్బు అంతా నష్టపోతున్నామే, ఈ నెల రోజుల నుంచి ఆగిపోయింది, ఇక్కడ క్వారీంగ్ ఆగిపోయింది, మనం పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకుని పాలు తాగుతూ పక్కోడు చూడట్లేదు అనుకున్నాం, కానీ ఇదందరూ చూసి దీన్ని ఆపేశారు అనే ఒక విధమైన బాధ మీలో వ్యక్తమైంది మీ మాటల్లో. దానికి మేము కూడా విచారం వ్యక్తం చేస్తున్నాం. కానీ ఏంటంటే మీరు పెద్ద నీతిపరులు కదా, అన్నా హజారేకి వారసులు, గాంధీ మహాత్ముడు మళ్ళీ పుట్టాడు, ఇటువంటి బిరుదులన్నీ ఉన్నాయి మీకు. అటువంటి సమయంలో మీరు ఈ విధమైన అవినీతికి పాల్పడతారు, అక్రమాలకు పాల్పడతారన్న ఆలోచన లేక ఎవరో చేస్తున్నారేమో అనుకుని మేము కూడా దానిపైన ప్రొసీడ్ అయ్యాం. కానీ తీరా తర్వాత చూసిన తర్వాత మీరే దీనికి చేస్తూ ఉన్నారు, ఇదంతా మీ కనుసన్నలో జరుగుతూ ఉంది, ఈ ధనం అంతా మీకే అనుకున్నాం, అయ్యో అనిపించింది, కానీ ఏం అప్పటికే చేయలేకపోయిన పరిస్థితి. ఇక మీరు మాకు నేను కానీ నా అనుయాయులు కానీ అధికారులు కానీ అవినీతి చేస్తూ ఉంటే ఆధారాలు సమర్పించండి, చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎన్నిసార్లు చర్యలు తీసుకుంటారు, ఎన్నిసార్లు ఆధారాలు సమర్పించాలి ఒకసారి చెప్పండి. కొంకుదురులో ఏం జరిగింది? కొంకుదురులో మీరు పిహెచ్సిలో ఒక హైడ్రామా క్రియేట్ చేశారు. హైడ్రామా క్రియేట్ చేసి అక్కడ ఒక హెల్త్ అసిస్టెంట్ని సస్పెండ్ చేయాలి అని డిఎండ్హెచ్ఓ చేత కేసు పెట్టించారు. మళ్ళీ అక్కడ ఉన్న ఏఎన్ఎంస్కి మీరే లెటర్ ఇచ్చారు. మీ లెటర్ మీకు చూపించాం, ఆధారం చూపించాను నేను. ఇంకేం ఆధారం చూపించాలి? దానికి ఇంతవరకు సమాధానం చెప్పారా?